హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైమటాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఇవి వచ్చేసి మా రోజ్ ప్లాంట్స్కి వచ్చిన ఫ్లవర్స్, బాగున్నాయి కదా, అందుకని మీకు సరదాగా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బన్నీకి స్కూల్ టైము. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి చెర్రీకి స్కూల్ లేదనమాట. ఈరోజు నేను పేరెంట్ టీచరింగ్ మీటింగ్కి వెళ్ళబోతున్నాను. కానీ నేను చెర్రీ ఏంటంటే ఒక చిన్న ప్లాన్ వేసుకున్నాను అనమాట. పేరెంట్ టీచర్ మీటింగ్ రోజు వాడికి స్కూల్కి హాలిడే ఇచ్చారు. సో మేము టిఫిన్ బయట చేద్దామని అనుకున్నాము. సో బన్నీకి తెలిస్తే ఏడుస్తాడు కాబట్టి వాడిని నమ్మించడం కోసం ఇక్కడ చెర్రీకి కూడా స్కూల్ డ్రెస్ వేసామన్నమాట, స్కూల్కి రెడీ అవుతున్నట్టుగా. వాడికి స్కూల్ లేదంటే వీడి ఇంట్లో ఉంటానని గొడవ చేస్తాడేమోనని. సో అందుకని చెప్పి చెర్రీకి కూడా స్కూల్ డ్రెస్ వేసినట్టుగా అలా స్కూల్ డ్రెస్ వేసుకోమని చెప్పి, తర్వాత ముందు బన్నీని ఆ రోజు స్కూల్లో దించేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత, పూజ అంతా అయిన తర్వాత ఇంటికి మొత్తం కూడా ఎప్పుడు కూడా ఇలా ధూపం వేస్తూ ఉంటానమాట. ముఖ్యంగా శుక్రవారాలు, శనివారం లేకపోతే మంగళవారం ఇలాంటి రోజుల్లో రోజు ఇంట్లో ఎలాగో పూజ ఉంటుంది, అలాగే ఆ పూజ చేసుకున్నప్పుడల్లా విడిగా పర్టికులర్ డేస్లో కానీ ఇల్లు మొత్తం కూడా ఇలాగా ధూపం వేస్తూ ఉంటాను. ఈ మాప్ అంతా పెట్టడం అయిపోతుంది కాదు, చాలా మంచిదని, పాజిటివ్ వైబ్స్, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, బాగుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇద్దరం, నేను చెరి వచ్చేసి వాడు కూడా బన్నీని స్కూల్లో దించేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ చెరి ఇంటికి వచ్చి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని తర్వాత మళ్ళీ ఇక్కడైతే హోటల్కి వచ్చేసాము. మే ఇద్దరం మాత్రమే, నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అనమాట ఇది నేను ఇలా చేయడం అనేది. మా హస్బెండ్, నేను, పిల్లలు అందరం కలిసి వెళ్తాను తప్పితే నేను ఎప్పుడు సింగిల్గా ఇలా హోటల్స్కి వెళ్ళటం కానీ బ్రేక్ఫాస్ట్ చేయడం కానీ లేదు. ఇంకా చెరి కొంచెం పెద్దవాడయ్యాడు, తోడున్నాడు కాబట్టి వాడికి వాళ్ళ మార్క్స్ వచ్చే ఇది కాబట్టి కొంచెం సరదాగా అలా వాడిని చెరి బన్నీని ముందు స్కూల్లో దించేసి మళ్ళీ ఈయన మా హస్బెండ్ బ్యాక్ చెరిని తెచ్చేస్తే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని నేను కూడా రెడీ అయ్యి ఉండేసరికి ఇక్కడ ఇద్దరం స్కూల్ దగ్గరలో ఉన్న హోటల్లో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అన్నమాట ఇద్దరం. ఇది బన్నీకి తెలియదు యాక్చువల్గా, వాడికి తెలియకుండా మేము ఇద్దరం చేసుకున్న చిన్న ప్లాన్ ఇది. సో ఇట్లా ఇద్దరం అయితే టిఫిన్ తినేసి ఇంక ఇప్పుడు ఇక్కడికైతే స్కూల్కి అయితే వచ్చేసాం అన్నమాట. స్కూల్ కాంపౌండ్ ఇదంతా, స్పీచ్ స్కూల్ కాంపౌండ్ పేరెంట్ టీచర్ మీటింగ్ అనమాట ఇప్పుడు. సో చెర్రీది అంతా స్కూల్కి వచ్చాం, ఈలోపు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి వచ్చాము. పేరెంట్ టీచర్ మీటింగ్ చూసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. సెవెంత్ క్లాస్ రిజల్ట్స్ అనమాట ఇప్పుడు. ఫ్రంట్ ఇది బ్యాక్ సైడ్ అనమాట, ఫ్రంట్ సైడ్ వెళ్తే బన్నీ కనబడతాడు, బన్నీకి స్కూల్ ఉంది, వాడు ఏడుస్తాడని చెప్పి బ్యాక్ సైడ్ ఎక్కుతున్నాం. ఇది వచ్చేసి చెరీ సెవెంత్ క్లాస్ మార్క్ లిస్టు. ఇది యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ 10 మార్క్స్ వచ్చేసి సబ్జెక్ట్ ఎన్రిచ్మెంట్ యాక్టివిటీస్, యాన్యువల్ 40, హాఫ్ ఇయర్లీ 40, టోటల్గా 100కి 55 కాదు వీడికి. C1 గ్రేడ్ అనేది యాక్చువల్ గ్రేడ్ కాదనమాట. ఇక్కడ ఒకటి ఏం జరిగింది ఏంటంటే, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ చూసారా, 40 మార్క్స్లో వీడన్నీ ఆబ్సెంట్ అయి ఉన్నాడు. ఈ C1 అనేది ఏంటంటే, A1 అంటే ఇలా 91-100 వస్తే A1 అని, A2 B1 ఇలా గ్రేడ్స్ ఉంటాయి కదా, దాంట్లో వాడికి 50-60లో C1 అని ఇచ్చారు. కానీ ఇది యాక్చువల్గా జరిగిన హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, వీడు అటెండ్ అవ్వలేదు. ఓవరాల్గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో ప్రకారం వాళ్ళు ఇచ్చారు. కానీ 100 మార్క్స్లో వీడు ఓన్లీ 60 మార్క్స్కే అటెండ్ అయ్యాడు ఎగ్జామ్కి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా రాస్తుంటే ఆ మార్క్స్ కూడా ఆన్ అండ్ యావరేజ్గా యాన్యువల్కి ఎంత వస్తాయో అలానే వస్తాయి అని అటు ఇటుగా కొంచెం మార్క్స్ వేసుకుంటే కనుక వీడికి ర్యాంక్ 1లో ఉంటాడు క్లాస్లో. ఎందుకంటే నేను టీచర్తో మాట్లాడినప్పుడు హయ్యెస్ట్ ఎంత అండి అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మార్క్స్ చూసి నేను అది షాక్ అనమాట. ఎందుకంటే అదే చెరి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాసుంటే కనుక వీడు చాలా ముందుకు వెళ్ళిపోయి A1లో క్లాస్లో ర్యాంక్ 1లో ఉండుండేవాడు. అంటే ఎస్టిమేషన్ వేస్తే మనం ఇప్పుడు హాఫ్ ఇయర్లీ కింద వచ్చాయంటే, యాన్యువల్ కింద వచ్చాయంటే హాఫ్ ఇయర్లీకి ఈ మాత్రం వచ్చుండేవి కదా అని. ఎందుకంటే అప్పుడు మనకి అక్టోబర్లో దసరాల తర్వాత కూడా కొంచెం రీఓపెన్స్ అయ్యాక స్కూల్కి మేము కొంచెం భయపడి స్కూల్కి వెంటనే పంపలేదు. అప్పుడు ఎగ్జామ్స్ అయినా కూడా పోతే పోయాయి అన్నట్టుగా మేము పంపలేదు. దానివల్ల ఆ ఎఫెక్ట్ ఎక్కడ తగిలిందనంటే ఇక్కడ తగిలింది. ఓన్లీ SA2కి చూస్తున్నా కూడా ర్యాంక్ గ్రేడ్ మారుండేది. వీళ్ళు ఓవరాల్గా చూస్తారు కాబట్టి సెవెంత్ క్లాస్ మొత్తానికి చూశారు కాబట్టి 100లో అప్పుడు 40 మార్క్స్కి ఎగ్జామ్స్ రాయకపోవటం మూలాన వీడు C1కి పడిపోయాడు.
అప్పుడు కూడా ఈ 275 వచ్చినట్టుగానే, అంటే ఈ 177 వచ్చినట్టుగానే ఆఫర్లీ కూడా ఆల్మోస్ట్ ఒక 160-170 మార్క్స్ వేసుకున్నా కూడా అన్ని సబ్జెక్టులు కలిపి వీడు క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ అనమాట. బట్ అది రాయించకపోవడం అనేది పూర్తిగా మా తప్పే. అంటే భయపడి పంపలేదు ఎగ్జామ్స్కి, అప్పుడు వాడైతే చాలా ఫీల్ అయిపోయాడు అనమాట. మీరు పంపించకపోవడం వలన ఎగ్జామ్స్కి స్కూల్కి, నేను ఇప్పుడు C1 అని ఇచ్చారు నాకు, లేకపోతే నేను అప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంటే ఇప్పుడు నేను A1లో ఉండుండేవాడిని అని. బట్ నేను చెప్పాను అక్కడ ర్యాంక్ అనేది, గ్రేడ్ అనేది ముఖ్యం కాదు, సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉంది అనేది ముఖ్యం. సో నువ్వు ఎంతవరకు చదవగలవు అనేది మాకు తెలుసు కాబట్టి, ఇంకా 8th, 9th, 10th అనేది క్రూషియల్ టైం కాబట్టి, ఇక్కడ చూడండి ఒకటి దాంట్లో 30కి 40కి 31 వచ్చే మ్యాథ్స్. సో అలాంటి వాటిల్లో 40కి 31 అనేది మ్యాథ్స్ అంత తగ్గకూడదు. సో అలాంటి వాటిల్లో ఇంప్రూవ్ చేసుకో ఇంగ్లీష్ మ్యాథ్స్లో. సో ఆబ్సెంట్ అవ్వకపోవడం మూలన తగ్గే తప్పితే మార్క్స్, అంటే ఆబ్సెంట్ అవ్వడం మూలన నీకు ర్యాంక్ గ్రేడ్ మారింది తప్పితే, యాక్చువల్గా నువ్వు ఎలా చదువుతావు ఏంటో నాకు తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. A1 అనేది నేను నమ్ముతాను, C1 అనేది జస్ట్ ప్రింటింగ్లో వచ్చిందే అని చెప్పి వాడికి చాలా నచ్చెప్పాను అనమాట. ఎందుకంటే అది పూర్తిగా మా మిస్టేకే, ఎగ్జామ్స్కి పంపించకపోవడం అనేది. భయపడి పంపలేదన్నమాట అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో, మనం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో. సో అలా జరిగింది. దానివల్ల ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన మార్క్స్ మొత్తానికి 100కి అయితే 60 మార్క్స్కే వీడు అటెండ్ అయ్యాడు. దానివల్ల C1 వచ్చింది అన్నమాట. ఏంట్రా అటెక్కడికి చెరీ నటిస్తున్నావు అని తెలుస్తుంది వాడికి. ఏదో తెచ్చాడు రా వాడు. ఇటు ఇవ్వని మన ఇద్దరం తిందాం. వాడు వద్దన్నాడు కదరా, వాడి మీద అంత ప్రేమ. సో ఇదనమాట పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా కాసేపు ఫోన్ చేసి ఉండగా బన్నీ కూడా వచ్చేసాడు. యాక్చువల్గా ఇది మొన్న కాన్వకేషన్ వీడి బన్నీ జరిగింది, స్పీచ్ అది ఇచ్చిన వీడియో కూడా పెట్టాను, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. దానికి ముందు వీడియో యాక్చువల్గా ఇది, నేను మీకు ముందు అది కాన్వకేషన్ జరిగింది కదా అని నేను మొన్న ముందు ఆ వీడియోని షేర్ చేశాను. ఆ తర్వాత మరి వస్తూ మేము హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం కాబట్టి అది కాంపన్సేట్ చేయాలి కదా బన్నీకి, అందుకని చెప్పి ఇక్కడ మేము వాడికి అక్కడ ఇవి బాగుంటాయి బాదం మిల్క్, అక్కడ హోటల్లో చాలా బాగుంటాయి అనమాట. సో వస్తూ వాడి కోసం అని చెప్పి ఇక్కడ బాదం మిల్క్ ఇద్దరు పిల్లలకి తెచ్చాను పార్సిల్ చేయించుకొని, ఎందుకంటే అక్కడ చాలా ఫేమస్ ఈ బాదం మిల్క్ అనేవి చాలా బాగుంటాయి. సో వస్తూ పిల్లలిద్దరి కోసం తెచ్చాను. యాక్చువల్గా వాడికి మేము హోటల్కి వెళ్ళినట్టు అప్పటికి కూడా తెలియదు అనమాట, మేము చెప్పలేదు ఏడుస్తాడని. సో వాడికి కొంచెం అది మేము తినేసి వచ్చాము బట్ వాడు తినలేదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా చిన్నపిల్లాడు తినలేదని. సో అందుకని చెప్పి ఇక్కడ వాళ్ళ కోసం ఇలాగా బాదం మిల్క్ తెచ్చేసి ఇచ్చానమాట. సో అయితే ఈ హడావళ్ళలో ఇక్కడ బీభత్సంగా మార్చేశాను గిన్నెని. అప్పుడు పడుకున్నప్పుడు మధ్యాహ్నం పాలు పెట్టేసి పడుకుంటుపోయాను అనమాట. కానీ ఈ ఇంత ఇలా మాడిన గిన్నెని నేను ఎలా క్లీన్ చేశాను అనేది ఒక వీడియో సపరేట్గా షేర్ చేస్తాను. సహజంగా ఎవరికైనా అనుకోకుండా ఇలాంటి జరిగినప్పుడు మా పనికి వస్తుందేమో అని సపరేట్గా వీడియో పెడతా. బీభత్సంగా అయితే మాడిపోయింది అనమాట అడుగున ఇలాగా ఈ పాల గిన్నె అనేది. ఇంకా తర్వాత ఏంటంటే పిల్లలు ఆడుకుంటే కిందకు వచ్చాను, అబ్బాయిని అలాగే సైక్లింగ్ చేస్తుంటే కిందకు వచ్చానమాట. ఇంకా పాలన్నీ మాడిపోయాయి కదా, సో కింద వాళ్ళు టీ ఇస్తే తాగుతున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి చెర్రీకి మార్క్స్ తీసుకున్నాము, అలాగే బన్నీకి కూడా స్కూల్ అంతా అయిపోయింది కాబట్టి బీచ్కి వెళ్దామని చెప్పి బీచ్కి వచ్చింది. ఈ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ వీడియోని. ఇక్కడ చూడండి ఏనుగులు అవి ఉంటాయి అన్నమాట, స్టార్టింగ్ బీచ్కి ఎంట్రన్స్లోనే వెళ్ళే దారిలో ఇక్కడ ఏనుగులు బొమ్మలు అవన్నీ ఉంటాయి. సో చాలా చాలా ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి కానీ కూర్చోడానికి కానీ. ఎక్కువ ముందు కాసేపు కూర్చోవాలి, టైం స్పెండ్ చేయాలని అంటే మేము ఇక్కడ ఆగి ఆ తర్వాతే వాటర్ దగ్గరికి వెళ్ళాలన్నా అలా ఏదైనా అంటే ఇసుక దగ్గరికి అలా వెళ్ళాలన్నా కూడా ముందు ఎక్కువ ఇక్కడ ఎక్కువసేపు కూర్చుంటాం. ఇది యాక్చువల్గా విశాఖ మ్యూజియం ఉంటుంది. విశాఖ మ్యూజియం కూడా నేను సపరేట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ 1.5 ఇయర్ బ్యాక్ నేను వీడియో పెట్టున్నాను. ఈ విశాఖ మ్యూజియం ఆపోజిట్లోనే ఏనుగు బొమ్మలు ఉంటాయి. వైజాగ్లో వాళ్ళకైతే అందరికీ తెలిసే కదా ఇది బీచ్ అనేది. చాలా చాలా
అసలు చాలా బాగుంటుంది ఈవినింగ్ ఫోటో బీచ్ దగ్గర. సో ఇక్కడ ఏనుగు బొమ్మల దగ్గర సేమ్ ఇదే పిక్ ఇలాగా చెర్రీతో దిగున్నది ఉందన్నమాట చిన్నప్పుడు. అందుకని వాళ్ళిద్దరినీ కూడా ఉంచి ఈసారి మా హస్బెండ్కి ఇలా చిన్న క్లిప్ అనేవి తీస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మరి బీచ్కి అంటూ వెళ్ళిన తర్వాత అక్కడ మరమరాల మసాలా ఇవన్నీ ఉంటాయి కదా, అవి రెగ్యులర్గా తినేవి అయినా కూడా బీచ్ దగ్గర అనేది ఎందుకో టేస్ట్ ఇదిగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో అందుకని చెప్పి ఇక్కడ కూర్చొని తింటున్నాము. మా హస్బెండ్ వచ్చేసి ఇటు సైడ్ ఉన్నారు, నేను చెర్రీ బన్నీ వచ్చేసి తింటున్నాము. అలాగే ఇక్కడ వచ్చేసి పిల్లలతో మేమిద్దరం చాలాసేపు కూర్చున్నాము. ఆ తర్వాత ఇక్కడ పిల్లలతో వాళ్ళిద్దరే అయిపోయామో ఆడమని అంటుంటే ఇక్కడ నేను కూడా వాళ్ళతో సరదాగా ఆడుతున్నాను అనమాట. అంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా బయటకు వచ్చినప్పుడు వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలి. మళ్ళీ మనం మొబైల్ చూస్తూ కూర్చుంటే యూజ్ ఉండదు కదా. సో అందుకని చెప్పి ఇక్కడ పిల్లలతో నేను కూడా సరదాగా ఆడుతున్నాను అనమాట. ఓవరాల్గా మామూలుగా బీచ్కి ఎప్పుడైనా వస్తే కనుక చాలా చాలా హ్యాపీగా జరిగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే బీచ్కి ఎప్పుడు వచ్చినా బన్నీగడ్ గొడవ చేసేది ఇట్లా వీటి కోసం. యాక్చువల్గా ఇది 2 రౌండ్స్ వేస్తే ఇదివరకు 50 రూపీస్ తీసుకునేవాళ్ళు. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ప్లాట్ఫామ్ లాగా ఉంది కదంటే దాని మీద అంతా కూడా ఒక రౌండ్ వేస్తారు. ఇది వరకు 2 రౌండ్స్ వేసేవాళ్ళు, 50 రూపీస్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ 1 రౌండే వేస్తున్నారు. అక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా గొడవ చేస్తారు. ఎందుకంటే యాక్చువల్గా అది ఓన్గా కారుని డ్రైవ్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది పిల్లలకి కదా. వీళ్ళు రిమోట్తో ఆపరేట్ చేస్తూ ఉంటారు, పిల్లలు వాళ్ళేదో డ్రైవ్ చేస్తున్నట్టుగా కొంచెం ఫీలింగ్ అనమాట బిల్డప్ అంతే. సో అందుకని చెప్పి బన్నీ గొడవ చేస్తే ఇక్కడ వాడిని కూడా ఎక్కించాం, 50 రూపీస్కి 1 రౌండ్ అయితే వేసుకొస్తారనమాట. అలాగే అది ఓన్గా కూడా మనం జీబులో కొనుక్కునే వాళ్ళు ఉంటారు, అలా కొనుక్కునే వాళ్ళు ఇక్కడ సరదాగా పిల్లల్ని ఒక రౌండ్ అయితే వేయిస్తారు అంతే. ఇంక ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకుందాం, కుల్ఫీ ఉంటుంది కదా ఆ కుల్ఫీ తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. సో హ్యాపీ హ్యాపీగా బీచ్ దగ్గర మరమరాల మసాలా అవి తినేసి ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తినేసేసి ఆ తర్వాత రిటర్న్ అయిపోయాయి అనమాట ఇంటికి. ఇవాళ వచ్చేసి నాది నా పేరెంట్ టీచర్ మీటింగ్ ఎలా జరిగింది, వాడు మార్క్స్ ఏంటి, మేము బీచ్లో ఎలా ఎంజాయ్ చేసాము, ఇవన్నీ వీడియోలో నేను షేర్ చేస్తాను. వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడైతే మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము, అలాగే వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి, వ్లాగ్స్ని ఫాలో అవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.